ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పోతు గంటి భూమన్న కాక నీకు రామ రామే రామ రామే చెప్పు నీకు ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది నాకు 65 ఉంటుంది ఎంత భూమి ఎంత ఉన్నది నీకు భూమి పొలం బిలం అంత పట్టుకుంటా 5 ఎకరాలు ఎట్లా మీ తండ్రి ఇచ్చిండా మీ తాత ఇచ్చిండా ఏది అటు ఆడ పోయితే చూపించిండు అన్నట్టు పోషణ పట్ల పోయితే పోషణ పట్ల పోయితే ఇది కొన్నాం ఇది అచ్చిన భూమి అమ్మకు చూపించిన భూమి అమ్మకున్నాం ఇది కొన్నాం సో ఈ ఆ భూమి ఆడ మీ తండ్రి బోధించిన భూమి అది అది వచ్చింది దాని పేరు మీద వస్తే ఆడ దూరం ఉన్నదని అమ్ముకున్నాం అప్పుడు ఇక దగ్గర ఇది కొనుక్కున్నాం ఇది ఎన్ని ఏళ్ళ ఇది కొనుక్కొని ఇది 40 ఏళ్ళు అయితే మీకు ఈ భూమి మేమే కూరలు చేసినాం కూరలు జీత అప్పుడు జీతగాళ్ళు ఉంటుండేది జీతగాడు ఎడ్లు కూరలు మేమే చేసినాం అప్పుడు ఎట్లా కొన్నారు ఇది ధర అప్పుడు 22 కాడికి బిగాన ఏమేమి పంటలు ఇస్తారు మీరు ఈ భూమిలో ఇక మేము కొంత పసుపు సోయా కొంత ఇడుమక్క ఈ పొలం ఇక ఇంతిక బోర్ ఉన్నదా నూతి ఉన్నది బోర్ లేదు బోర్ అయితే వాళ్ళు రెండు కిణలు వస్తుంది కదా కిణలు వస్తే మత్త అవుతాయి ఇక ఉబ్బైంది ముందు మత్త అయింది ఇది తోట అంతా వారిచ్చింది ఇది అంతా అక్కడ ఇక్కడ అంతా వారిచ్చింది వాళ్ళు అక్కడ బతుకుంటారు పానబీయుడు అటు ఇటు అంతా వారిచ్చింది ఇప్పుడు ఉబ్బాయి ఉబ్బి తీస్తలేము తీసుకోలేరు ఇవల్లా ఏం పని చేస్తున్నారు మీరు ఇక పసుపు మక్కని ఈ పసుపు ఇతను నువ్వే తయారు చేసుకున్నావా కొనకొచ్చా ఇది మా పండిన భూమి ఇంట్లో పండింది పండిని దించుకున్నా పెద్ద పెద్ద కొమ్ములు మంచి మంచి కొమ్ములు తీసినా అన్ని అట్లా నుంచి సాధారణ ఏ మంచి కొమ్ము ఏడన్నా గడపర తలిగింది తీసి దొబ్బంగా తలిగింది రోగ తీసి పడేస్తాం సాధారే పోతాం అట్లనే ఇట్లా కోసేస్తారా కొమ్ములు కొమ్ములు వేసేస్తారా మీరు ఇతను ఇక అది కోస్తలేను కోసేస్తాను ఇప్పుడు ఆ కోసింది చేస్తాం ఇక కుప్ప ఎప్పుడు పెట్టినాము అప్పుడు దాన్ని ఇది అప్పుడు దొబ్బి పోసినాము అదంతా కోసింది ఇట్లా అన్నదంతా ఇది కొంతున్నది మూల కోసేది కోసేస్తాం పసుపు ఇప్పుడు మార్చిలో కుప్ప పెట్టినావచ్చు శివరాత్రికి శివరాత్రికి పెట్టినావు శివరాత్రికి మరి కప్పు ఉంచిన వాటిలో తెరబెట్టి పసుపు గప్తం కప్పకపోతే ఉంటుంది ఉంటుంది ఎండిపోదా కొమ్ము పసుపు గప్పి మీకు పాడి కప్పుతారా ఏది కప్పం పబ్బు లేవకుండా ఆకులు లేవకుండా పడేస్తాం ఆనలు పడితే ఏమన్నా తేళ్ళు పాములు ఏం కాలే ఇక అయితే సార్ అవి అవన్నీ పట్టుకుంటే నడుతుంది ఇట్లా కట్ట పట్టి కూడా తొడి తీస్తాం ఇక అయితే పాములు కావా తేళ్ళు కావా అన్నీ అవుతాయి అంతే మనం మందులు కలుపుతావా ఇప్పుడు ఏం కలుపు అడుక్కు వెళ్తాం ఈ మంది అడుగు మంది వెళ్తాం దేంట్లో వెళ్తారు ఈ సేనలో వెళ్తా భూమిలో వెళ్తా అడుక్కు ఆ కొమ్ములు కడగవా కడగము అడగలేను మా అల్లుడు అడుగుతాడు మా పెద్దల్లుడు నేను ఎన్నో ఇదివరకు ఒక్క మందు అడగలే అది ఎన్నో తీరా వెళ్తారు కానీ నాకు ఇదివరకు రోగం లేదు నొప్పి లేదు కొమ్ముకు మాకు వేసించండి నాకు ఎప్పుడు మొదలు పెట్టినా ఇప్పుడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు అయింది అయ్యా బట్టి పసుపు నాకు రోగం పడి పసుపిల్ల ఒకటేసార్లు తోడమని చేస్తే వాళ్ళు వెళ్ళలేదు ఈ గుడ్డల మర గుంత పోయింది వెళ్ళింది ఎప్పుడు వెళ్తుంది నాకు పసుపు రోగం అన్నది లేదు ఈ పసుపు మక్క రెండు కలిపేస్తా వేరు వేరేస్తావా కలిపేస్తాం అన్ని పడేస్తాం మక్క కొంచెం దూరం దూరం వేస్తావేమో అలా మక్క కోసేటప్పుడు తొక్కుడు కాదా ఈ పసుపులో ఏం కాదు కోసుకుంటా మనిషికి ఇస్తాం ఇట్లా ఒకళ్ళు కోసుకు ఇద్దరు కోసుకుంటా ఒకళ్ళు గడ కొడేస్తాం భూమిని ఎట్లా పోతాను చేసినావు ట్రాక్టర్తోనే నాగలతోనే ట్రాక్టరే ఎడ్ల నాగలు లేవు ఎడ్లు లేవే ఎన్ని ఎడ్లు అమ్మేసి ఎడ్లు అమ్మేసి ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతున్నాయి మరి ఎడ్ల నాగలతో మంచిగా పోతాం అవుతా ట్రాక్టర్తో ఎడ్ల నాగలే బిర్రా ఎడ్ల కంటే కూడా ఎడ్ల నాగలు ఏంటికి ఉంటుంది ఎంత ఆనబడ్డా ఇప్పుడు ఆనబడ్డా దాంతో వేసుకున్న తింటది అంటే సాలు కొడుకునొచ్చు అట్లా ట్రాక్టర్ ఒకసారి గాలి దుమ్మడం వచ్చినట్టు వేసేసుకుని వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎడ్లు ఉంటే ఏంటది అంటే గోరు కొట్టుకుంటూ వస్తుంటుంది మక్క అయిందంటే గోరు కొట్టేస్తుంటుంది మరి ఎడ్లు పెంచుకోవచ్చు కదా ఇప్పుడు ఉంచుకోవచ్చు కదా ఈ ఆటం కాదు ఆడు ఆవిడకు సుమారు వాళ్ళది నేర్పించిన కొడుకు వ్యవసాయం మరి ఇదే ఇక యోచు ఇట్లనే చేస్తున్నాడు ఇక ఇద్దరు పిల్లలు 4 అట్లా మరి కొడుకుని చదిపోయలేవా కొడుకులే చదువుకున్నాడు ఆడు ఇప్పుడు 7 సార్లు బంద్ ఉన్నది చదివే వ్యవసాయం చేస్తున్నాడేమో చదివి ఇక మళ్ళీ పరీక్షలు రాస్తున్నాడు చదువు చదువు అందరికీ చదివించిన చదువు కైకులు దొరుకుతారా మరి మీకు ఇటు దొరికినాడు దొరుకుతారు దొరకన్నాడు ఊకుంటాం ఏం చేస్తావు దొరకకపోతే ఏం చేస్తారు కైకులు దొరకకపోతే ఇట్లనే ఆటమున్న కడిగి వీక్కుంటాం గడ్డి గడ్డి మందు పంపులు కొడతాం ఇక మళ్ళీ పంట విరిగినాక గడ్డి మంది కొట్టరాదు కదా మరి మక్క ఇంచే తెనక కొడతాం మక్కకు నిరుడు మేడు కొట్టినాం ఇప్పుడు ఏమున్నది ఇక దవరలు కొట్టేటప్పుడు ఎట్లా చేస్తావు మరి మేము దవర కొట్టులేని ఎడ్లు లేచింది ఎడ్లు ఉన్నప్పుడు దవర కొట్టిన దవర కొడితే బిర్రు ఉంటుందేమో దవర కొడితే బిర్రు ఉండే దవర మక్క ఇంచెత్తే దాకా కొట్టినాము ఇంచెత్తేనక దుంతుంటిమి మర్ర దవర రెండు మంట దవర కొట్టి మర్ర మక్క పోయేలా నాగలు కట్టి దున్నెత్తుంటిమి మరి గోదావరి ఏమంటున్నావు మరి పొలం గట్ల మీద గడ్డిని ఏం చేస్తావు ఒడ్ల గడ్డే బర్రలున్నాయి బర్రలేని ఉన్నాయి 3 బర్రలు ఉన్నాయి బర్రలకు మోపులు కోసుకొని వేసేస్తాయి బర్రలకు ఉన్నాయి ఇక ఇంట్లో పడేసిన రూమ్ లింపిన మీకు ఇది ఉన్నది గడ్డి మక్కలు కొనుకొచ్చినామేమో అన్నీ కొనుండే మక్కలు కొనుండే పసుపు మక్క వేసేసినావు ఇంకేం వేస్తావు ఇక సోయా వేయాలా సోయాబీన్ వేయాలి ఇంకా ఇంకా వేయాలి అక్కడ వేయాలి కాలవతల అటు నీళ్ళు లేవా
ఉన్నది అటున్నది వేసేది భూమి సోయల్ చేయలే చెప్తాను. సోయాబీన్ తీసినాక ఏమేస్తావు మళ్ళీ పంటలు? ఎప్పటికీ ఏదైతుందో ఒప్పేసారి అవుతుందో బొబ్బెర అవుతుందో జొన్న అవుతుందో ఏదైతుందో. ఈ మొక్కలు గవర్నమెంట్ కొనమంటున్నారు కదా, ఇబ్బంది చేస్తున్నారు కదా, అట్లా మొక్కలు తక్కువ చేస్తున్నాం, వేస్తలేము. సోయాబీన్ తొగరు దాలేమని వేస్తావు అట్లా? మేము ఇదివరకు దాకా ఒకసారి దానికి బంద్ పెట్టాం సోయిల్ వెళ్ళకపోతేనే. ఈ మొక్కనే ఎప్పుడైనా మొక్కనే వేసుకున్నాము, ఆ సోయిల్ వెళ్ళలేవు మాకు. ఈ గుడ్డం అవతలాలకితే అంత నా 5 క్వింటల సోయిల్ కూడా కాలేవు. వరి నారాలకిన ఇంకా పోయాలి, పోతాం. నరుకుతావు నారు? మరి వెళ్ళకాలి వారం దాకా అంటే పడకపోయితేనే. ఇత్తనాలు తెచ్చినా మరి? తేలే తీసుకొస్తాం. వీళ్ళు దొరుకుతాయి కొనుక్క రావడతాం. కొనుక్కొచ్చుడే నిర్మల్ పోయా? నిర్మల్ సందల సందల తెస్తాం. ఇంటికాడ అలుకుతావా శేలను అలకేస్తావా? ఈ పొలాలు మళ్ళీ అలుకుతాం. ఈ పొలంకు ఎన్ని రోజులకు పీక్ పెడతారు మళ్ళీ దాన్ని? 25 దినాలు నెల అవుతుంది, 30 రోజులు అవుతుంది. 30 రోజులకు అయితే అది చేసేస్తాయి. 30 రోజులకు అయితే నాటు అయిపోతుంది. ఆనలు పడకుండా పెట్టేస్తావా? నీళ్ళు వారించి కినాలు వస్తే ఇది పెడతాము, అటు పెడతాము. కినాలు వస్తే కినాలు రాకుండా ఆనలు పడంటే నూతుల నీళ్ళతోటి ఈ తోట పొలం అయితే వేసుకుంటాం. ఈ 3 మళ్ళు ఇవి వేసుకుంటాం. ఎన్ని పంటలు తీస్తావు సంవత్సరంకు? 2 వెళ్తాయి. 2 వేసుకి అనుకోవాలి. సన్న వడ్లు వేస్తావా? ఇవి వడ్లు వేస్తావు? ఇవి తినదానికి వేసుకుంటాం. సన్నపి అజారటు సన్నపి అజారటు అంటే అజారు కావు ఏమన్నా సన్నపి. దొడ్డి ఈ ఏడు ఇక దొడ్డి చూస్తాం. ఇక దొడ్డి వద్దంటున్నారు కదా గవర్నమెంట్. దొడ్డి లాభమా సన్న లాభమా? దొడ్డి లాభం అమ్ముకుండికి. సన్నపి ఫిరం ఎక్కపోతాయి కానీ సన్నపి అందుకున్నారు కదా గవర్నమెంట్, 5 ఎట్లా కొంటారు. మరి నీకు రైతు బంధు పైసలు వస్తున్నాయా? వస్తాయి. ఈడు పడే పల్లెవి ఇప్పుడు ఇంతట్లా పడితే పోపే. మరి నీకు సౌకర్యం ఉంటాడా? ఏ లేదు లేదు, బాగా తీసుకుంటాం. ఉద్దరి పెట్టే తీసుకుంటాం. అంటే దుకాణాలకి ఇద్దరు తీసుకుంటాం, మంది బాగా అడుగుతారా? ఏ ఉద్దరి తీసుకుంటాం దుకాణంలో. ఏ మళ్ళకేం వడ్డీ కట్టియాలా? 2 పైసలు కడిగి కట్టిస్తాం. ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి పంట వెళ్ళినాకనే? ఈ పంట వెళ్ళినాక అంటే నెల లెక్కన ఏడాది గురి లెక్కన? ఏ ఏడాది కాదు, ఈ పంట మనకు 5 నెలలు అవుతుంది అనుకో. 6 నెలలు 6 నెలలు కట్టియాలి. 6 నెలలకు మొత్తం కట్టేయాలి. ఇంటికెళ్ళి మొదలు పెడితే అడ్డి ఎప్పుడు తెచ్చుకుంటా అంత, ఏ నెలలో తెచ్చుకుంటే ఆ నెలలో రాసి పెడతారు. ఇస్తాడా? ఎన్ని అడుగుతా అట్లా? అందరికి ఇయ్యరు, మనిషిని బట్టి ఇస్తారు. మనిషి కడతాడా కట్టాడా అట్లా ఇమందారిని బట్టి. ఇమందారిని బట్టి ఇస్తాడు. అందరికి ఉద్దరియాలంటే ఇస్తాడా? అలాగే వెళ్తుంది. ఇప్పుడు ఈ పసుపు వేస్తున్న ఈ భూమిలో ఇంతకుముందు ఏ పంట ఉండిలా? ఏ చిక్కి మక్క వేసుకున్నాము. ఈ ఆనకాలం అయితే నిరుడు మక్కని ఎత్తే మక్క వేసింటి. ఇయ్యడు ఏం లేదు, ఇక ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఇక గుడ్డ పందులు కావాలి ఎట్లా ఇస్తాం మరి? పందులు అయ్యా దేవుడి, దేవుడికి మొక్కుడు అయ్యా. దేవుడికి మొక్కితే పందులు రావా? ఏం చేస్తావు? మొక్కుడి ఉంటుంది. వచ్చినట్టే మొత్తం దింగానే తొక్కిపోతాయి సార్. తొక్కుతాయి ఎట్లా మరి? వ్యవసాయం సంతోషంగా ఉన్నావా? ఇప్పటికైతే ఉన్నది. ఇక ఇప్పుడు ఏమున్నదో దేవుడిగా. ఒకప్పటి పంటలకు ఈ పంటలకు ఏం తేడా ఉన్నది? మొత్తం తేడా ఉన్నది అప్పటికి ఇప్పటికి. ఇవి పోపున్నాయి అవి ఇవి. ఆ ముందు ముందు ఇంతనం కర్ష ఆడిది. ముందు ఇంతనం గడ్డి మందులు ఆడి పురుగు మందులు ఆడి కొట్టుడు. ఇప్పుడు కర్ష ఎక్కువ అవుతున్నది. అప్పుడు ఎడ్లది మీద చేతి మీద ఎడ్ల తొడ్డి మంచిగా అయింది. ఆ పోతం చేసుకున్న భూమి మిగులు పట్టు ఉంటుంది. ఇప్పుడు ఏం మిగులుతుంది? ఏం చేసినా మిగులు లేవు. అలకగా అయిపోయింది. పని అలకగా చూస్తున్నాం కానీ మిగులు లేవు పైసలు గంతే. ఇప్పుడు మర్రా గడ్డి మందు కొట్టాలా, ఇప్పుడు వెళ్ళాలా మళ్ళా కొట్టాలా ఇంత ఎత్తు అయినాక. ఎక్కడికి వెళ్ళి ఉంటే చెప్పు. పెంట ఏమైనా వేస్తున్నా మరి? మీదేనా కొనుక వచ్చిన? ఏమా ఇదే బర్లది. బర్లది ఎన్ని టక్టర్లు వెళ్ళింది? అట్లా 4 అయింది. అంటే ఈయోడు ఒక దాంట్లో ఎత్త వస్తారు ఇంకో దాంట్లో ఎత్తుంది. ఈయోడు ఆ గుడ్డ మంచి పెద్దగా ఉంటుంది. అట్లా మరం గడికి ఇంట్లో ఇంట్లో అట్లా మళ్ళా అటు అటు పెడితే పసుపు పెడితే అటు ఎటు పసుపు పెడితే అటు వస్తాం. ఈ ఒడ్లు నువ్వే ఎక్కినావా కొడుకు? నా కొడుకు ఎక్కింది. నేను ఎక్కిన ఆటంగా కానీ కూకుడు దగ్గర కోసుడు. ఇట్లా ఇక కైకిలో అయితే ఇప్పుడు అసలు లేరేమో. అది కాదు ఒక పిల్లల్ని పెట్టుకున్నాం కైకిలు నెలటంకి పిల్లడు. ఎంత కైకిలినది ఇప్పుడు? ఇక ఎట్లా ఎత్త అట్లా. ఇక అంటే మొగలకి ఎంత ఆడలకి ఎంత ఉన్నది? ఇది వరకు వెయ్యలేము. ఇప్పుడు ఇక సురువు ఉంటుంది. ఇక కాలదందకు నిరుడు 200 ఉండే. ఈవిడ ఎట్లా అంటారు? 789 789 356 356 9891 98 91 91 ఓకే రామ్ రామ్.